చెప్పండి. దేవుని సన్నిధిలో ఆనాడు ఎందుకంటే దేవుని యొక్క లెక్కల ప్రకారముగా నోవాహు దినములలో దేవుని సువార్త చూడండి. లోక సువార్తలు అక్కడ తెలియపరుస్తున్నారు 17 అధ్యాయము 26 నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇయ్యబడుచుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ కూడా నాశనము చేసెను. లోతు దినములలో జరుగునట్లుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇళ్ళు కట్టుకొనుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిచి వారిని అందరినీ కూడా నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము అలాగునే జరుగును. లోతు దినములలో కూడా 120 సంవత్సరాలు సిద్ధపడండి. దేవుడు ఈ భూమి ఆకాశములను ఆయన లయము చేస్తున్నాడు. కనుక అకస్మాత్తుగా దేవుని ఉగ్రత మీ మీదకి రానయ్యున్నది. కనుక మీరు తింటున్నారు, సంతోషిస్తున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, అలాగే మీరు ఎంతో సంతోషంగా విందులు వినోదాలు మీకు కలిగిన ప్రతి ఒక్క సంతోషములో ఏ సంతోషాన్ని విడిచిపెడతలేదు. కనుక దేవుడు అంటున్నాడు, కనుక ఆ దినము ఏ దినము దేవుడు దినము రానయ్యున్న దినాలలో మీరు సిద్ధపాటు కలిగి మీ ప్రవర్తన సరిచేసుకుని హేయమైన క్రియలు విడిచిపెట్టి ఆ దేవుని సన్నిధిలో నిలబడుటకు మీరు శక్తివంతులుగా ఉండండి అని నోవాహు దినములలో దేవుని సువార్త 120 సంవత్సరాలు వారికి సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఏం జరిగింది చెప్పండి? జలప్రళయం వచ్చింది. సిద్ధపాటు లేని వారందరూ కూడా చనిపోయారు. సొదొమ గొమొర్రా దినాలు, సొదొమ గొమొర్రా పట్టణాలు అవి రెండు జంట నగరాలు. ఆ యెరూషలేము ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు నేను చూశాను, ఆ ప్రాంతం అంతా కూడా దేవుని అగ్ని ఆకాశములో నుండి సూర్యుల్లో నుండి ఆ గంధకములు వచ్చి ఆ పట్టణమ్మ మీద పడినప్పుడు పర్వతాలతో సహా ఒక్క మొలకనేది ఇప్పటికీ అక్కడ లేనే లేదు. దేవునికి సోద్రము, అక్కడ కాలి బూడిదైపోయినాయి. అక్కడ పర్వతాలతో సహా కాలి బూడిదైపోయినాయి. ఒకవేళ మనం ఆ ప్రాంతంలోనికి వెళితే మన కాలు కూడా దిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాలు కూడా ఊబిలాగా ఉంటుంది. అంత దేవుని కోపాన్ని ఆకాశము నుండి అగ్ని కురిపించి ఆ జంట నగరాలు చేసిన పాపాన్ని విడిచిపెట్టని ప్రజల మీదకి దేవుని ఉగ్రత ఆకాశము నుండి వారి మీద కురవగానే ఏమైంది చెప్పండి? దహించి వేసింది. దేవునికి సోద్రము. అరలే, అలాగనే మనిషి కుమారుని దినములలో కూడా జరగనయ్యే ఉన్నది. దేవునికి సోద్రము. అరలే, ఆ దినమున లోక సువార్త 21:10 చూడండి. ఆ దినములలో మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును రాజ్యముల మీదికి రాజ్యమును లెగుసును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగులును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయంకర శక్తులను గొప్ప సూచనలు పుట్టుసున్నవి. ఆకాశములో నుండి మహాభయంకరమైన శక్తులు
కదిలింపబడతాయి కనుక దేవుడు అంటున్నాడు మరియు ఆయన వారితోటిలను జనము మీదకి జనము రాజ్యము మీదకి రాజ్యము లేసును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళు కరువులు తటాక్షించును కనుక ఇవన్నీ కూడా ఆ దినమునకు సూచనలుగా ఉన్నవి దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ దినము మహాశ్రమ నీకు కలగక మునుపు మహాశ్రమ నీ మీదకి రాకక మునుపు దేవుడు అంటున్నాడు ఆ సూచనలు మందగా నీకు తెలియపరుస్తున్నాను ఆ దినము దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు బలహీనులైపోతారు ఏర్పాటు కలిగిన వారు ఆ దినము దేవుడు నామములో అనేక మేళ్ళు అనుభవించిన బిడ్డలలో అవిశ్వాసం కలుగుతున్నది ఆ దినము ఎలా ఉంటది చెప్పండి ఆ దినమున దేవుని చేత ఏర్పాటు కలిగిన బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధికి దూరమైపోయే పరిస్థితులు కలిగి ఉంటాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ దినము మీకు సమీపించిన కొలది మీరేం చేయాలి చెప్పండి మరీ ఎక్కువగా ఆయనను మీరు ప్రార్థనలో ఏకీవించేవారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు చూడండి అక్కడ మరి చూడండి ఆ దినము ఎలా ఉంటది అంటే ఆ రాజ్యములోనికి వెళ్ళాలి అంటే మనం ఇలా కాదండి ఎలా వెళ్ళాలి చెప్పండి ఒకటవ కొరింది 15వ అధ్యాయం 50 నుంచి 54 వరకు చూడండి సహోదరులారా సహోదరులారా నేను చెప్పునది ఏమనగా నేను చెప్పుసున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు స్వతంత్రించుకొననేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను ఇదిగో మీకు ఒక మర్మమును నేను తెలుపుచున్నాను తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిద్రించదము గాని నిమిషములో నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మోగ గాని మనమందరము కూడా మార్పు పొందుదుము పూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు అప్పుడు మృతులందరూ కూడా అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందదము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడునని వాక్యము నెరవేరును సహోదరులారా నేను మీ ఏమన్నా చెప్పండి సహోదరులారా నేను చెప్పుస్తున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యములో స్వతంత్రించుకో ఈ రక్త మాంసాలతో దేవుని రాజ్యములోనికి వెళ్ళాం మనం దేవుడు అంటున్నాడు క్షయమైపోయిన ఈ శరీరము నీవు ఇక్కడ ఉండగాని ఈ సువార్తను వింటూ నీవేం చేయాలి చెప్పండి క్షయమైపోయే ఈ శరీరాన్ని అక్షయత ధరించుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మనం అందరము మార్పు చెందాలి క్షయమైపోయే ఈ శరీరము కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మనం అందరము కూడా ఈ క్షయమైపోయే శరీరాన్ని అక్షయత ధరించుకోవలసిన బాధ్యత ఉన్నది కనుక మనం అందరము కూడా ఈ శరీరం మారు మనసు పొందాలి ఈ పాపపు శరీరాన్ని పాపపు క్రియలకు అప్పగించకుండా దీనికి ఇష్టానుసారముగా ఈ శరీర క్రియలకు మనము ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని చిత్తానికి లోబడే విధముగా దీనిని మీరు క్షయమైపోయే శరీరాన్ని అక్షయతను ధరించుకోవాలి దేవునికి స్తోత్రము అలా ఆ పని ఆ అవసరమై ఉన్నది కనుక ఇప్పుడు మీరు ఈ పని చేసిన వారైతే ఈ విధంగా దేవుని చిత్తమును నెరవేర్చేవారైతే
దేవుని సముఖములో మీరు ఎలా ఉంటారు చెప్పండి. యిర్మీయా గ్రంథం చూడండి, యిర్మీయా 17:13 వాక్యాన్ని చూడండి. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, ఇశ్రాయేలీలకు ఆశ్రయమా, ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి, యెహోవా నిన్ను విసర్జించి, వారందరూ సిగ్గునందుదురు, వారు అందరూ వారందరూ సిగ్గునందుదురు, సిగ్గునందుదురు, ద్రోహము చేయువారు యెహోవాను జీవజల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు, వారి పేరు ఎక్కడ రాయబడిందో చెప్పండి. ఇసుక మీద రాయబడింది. దేవుణ్ణి విసర్జించిన వారు ఎంత సువార్త వారికి ప్రకటించినా దేవుడు నామమునకు లోబడని వారు, భయభక్తులు లేనివారు, నోవాహు కాలంలో వారు ఏ రీతిగా లయమైపోయారు చెప్పండి. వారు విసర్జించారు. 120 సంవత్సరాలు మీ మీదకి జల ప్రళయం రాబోతుంది, మీరు నాశనమవుతారు అని హెచ్చరికలను వారి వద్దకు వెళ్ళిన దేవుని మాటను వారు ఏం చేశారు చెప్పండి, విసర్జించారు. అలాగున దేవుడు అంటున్నాడు అక్కడ సొదొమ గొమొర్ర పట్టణాలు పాపముతో భయంకరమైన కుళ్ళుతో భయంకరమైన క్రియలతో చీకటి క్రియలతో ఆ నగరమంతా కూడా దేవుని యొక్క ఉగ్రత దాని మీదకి రాకకు మునుపు దేవుని హెచ్చరికలు దానికి దేవుడు ఒకసారి రాజులను పంపి ఆ పట్టణాన్ని అబ్రహాం గారి ద్వారా కాపాడాడు, శత్రువుల నుంచి కాపాడాడు. ఆ తర్వాత మరొకసారి తెగులు రాకుండా వారికి హెచ్చరిక చేసిన వారు విననందున దేవుడు ఏం చేశాడు చెప్పండి, అగ్ని ఆకాశములో నుండి దిగి వారి దేశాన్ని నాశనము చేసింది. దేవునికి సోదరము, అలా సొదొమ గొమొర్ర పట్టణాలు దేవుని నామమును దేవుని శక్తిని చూసిన పట్టణాలు, దేవుని హెచ్చరికలు వినిన పట్టణాలు, దేవుని మాటను నిర్లక్ష్యత పెట్టిన ఆ పట్టణాలన్నీ జలమయము అగ్ని చేత కాల్చబడినాయి. దేవునికి సోదరము, హల్లెలూయా. వారి పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు ఇసుక మీద రాయబడిన వారికి అయిపోయింది. వారి పేర్లు ఎక్కడుండాలనుకున్నాడు దేవుడు చెప్పండి. మారు మనస్సు పొంది జీవ గ్రంథములో వారి పేర్లు దాఖలవ్వాలనుకున్నాడు ఆయన. మారు మనస్సు పొంది వారు పేర్లు జీవ గ్రంథములో దాఖలు చేపించుకుంటారేమో, పాపాన్ని విడిచిపెడతారేమో, అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన ఆలోచనలు వారు ఈ మాటలు విని ఈ హెచ్చరికలు విని సరిచేసుకుంటారేమో అని హెచ్చరిక చేస్తే వారు ఏం చేశారు చెప్పండి, విసర్జించారు. అనుకని వారి పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి, ఇసుక మీద రాయబడిని. దేవునికి సోదరము, హల్లెలూయా. వారు కొట్టుకుని పోయారంట. ఎక్కడ పోయారు చెప్పండి, ఇసుక మీద పేరులు గాలి వచ్చినా కొట్టుకుపోద్ది, నీరు పడినా ఏమవుద్ది చెప్పండి, కొట్టుకుని పోతుంది. కనుక వారు అలాగూ లయమైపోయారు. కనుకనే దేవుడు అక్కడ అంటున్నాడు ప్రకటన గ్రంథం 21:27 వారి పేర్లు దాఖలైన వారు ఎక్కడున్నారు చూడండి, తెలియపరుస్తున్నారు చూడండి. పిల్ల యొక్క చెప్పండి జీవ గ్రంథమందు రాయబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే, రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, దానిలో ప్రవేశిస్తారు కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానినైనను అబద్ధమైన దానినైనను జరిగించువాడైనను దానిలోనికి ఏ మాత్రము కూడా ప్రవేశింపడు. దేనికి చెప్పండి, దేనిలోనికి ప్రవేశించాలంటున్నారు చెప్పండి. దేవుడు అంటున్నాడు ఆ మహాపట్టణం, దేవుడు పరిశుద్ధ పట్టణము మీ కొరకు ఏర్పాటు చేశాడు. అది పరిశుద్ధులకు మహా ఆనందకరమైన పట్టణం. అక్కడ పాపం ఉండదు, అబద్ధాలు ఉండవు, ఎండ ఉండదు, వాన ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. దేవుడే వారికి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారి జీవజల నదుల యొద్దకు వెళుతున్నారు.
వారు జీవజల నదులను వారు తాగుతారంట దేవుడే వారి కన్నుల బాష్ప బిందులను అక్కడ తుడిచి వేస్తాడు ఇక వేడుపు ఉండనే ఉండదు దుఃఖము ఉండనే ఉండదు అక్కడ అలాంటి ఒక పట్టణములోనికి ఎవరు వెళ్తారు చెప్పండి జీవ గ్రంథములో గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారి దానిలో ప్రవేశించదరు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైనదైనను అరిగించువారైనను దానిలోనికి ప్రవేశింపని అబద్ధాలుండవు అసహ్యమైనది ఉండదు అలాగే ఇక్కడ జరిగించిన వారు అక్కడికి వెళ్ళనే వెళ్ళరు దేవునికి స్తోత్రము అలా ఇక్కడ వరకే నీ పరిమితం ఇక్కడ వరకే నీ ఆనందం అబద్ధాలాడు మోసం చేయి ఏదైనా సంపాదించుకో అది ఇక్కడ వరకే నీ సంతోషం ఆ తర్వాత దేవుని రాజ్యములోనికి వెళ్ళనే వెళ్ళవు ఆ రాజ్యములోనికి నీకు ప్రవేశం లేనే లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాగనే దేవుడు అంటున్నాడు చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10 నుంచి 13 వరకు చూడండి వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి నీవు నీ ఓర్పు విషయమైన నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక నీవు నీ ఓర్పు విషయములో వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో ఆ లోకమంతటి మీదికి రాబోయే భయంకరమైన ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను నేను అప్పుడు నిన్ను కాపాడేదను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను నేను త్వరగా వస్తున్నాను ఎవడు నీ కిరీటము అపహరించకుండా నీకు కలిగిన దానిని నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము పట్టుకొనుము జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేసెదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వాడు వెలుపలకి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును నేను వారి మీద రాసెదను సంఘములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు మాత్రమే వినును కాక దేవుని వాక్యము చేత ఓర్పు విషయములో వాక్యమును గైకొని భూనివాసులను శోధించుటకు ఈ లోకము మీదకి రానయ్యిన ఆ భయంకరమైన శోధన కాలములో నీవేమవుతావు చెప్పండి తప్పించబడతావా నశించిపోతావా తప్పించబడతావు దాఖలైన వారు దేవుని జీవ గ్రంథములో ఆ మహాశ్రమ కాలములో ఎవరి పేరు దాఖలై ఉన్నదో వారు మాత్రమే ఆ శ్రమ కాలములో తప్పించబడతారు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ శ్రమ కాలములో దేవుడు అంటున్నాడు ఆ శ్రమ కాలాన్ని గుర్తుపెట్టుకుని నీవు దేవుని మందిరానికి రా ఆ భయంకరమైన శ్రమ కాలము నీ ఎదురు ఉన్నది తాగుము తినుము సుఖించుము సంతోషించుమని నీవు ఆనందపడుతున్నావు ఈరోజు బంగారం చూసుకుంటున్నావు ఆస్తిపాస్తులు చూసుకుంటున్నావు అలాగే నీకు కలిగి ఉన్న బలగాన్ని చూసుకుంటున్నావు రేపు రాబోయే శోధన కాలములో ఇవన్నీ నిన్ను కాపాడతాయా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఆ భయంకరమైన దినము ఎన్నడూ ఈ భూమి మీదకి ఎన్నడూ కూడా చూడని వంటి దినము ఆ శ్రమ దినము నీకు రానయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే ఆ దినాలు తప్పించుకోవటానికి మనం ఈరోజు సిద్ధపడుతున్నాం క్షయమైపోయిన ఈ శరీరం మాంసముతో శరీరం రక్తముతో ఈ శరీరము వాసన కొట్టి గబ్బు కొట్టి గబ్బు కొట్టి ఈ శరీరాన్ని ఈ కుళ్ళిపోయే ఈ శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి
క్షయమై పోయే ఈ శరీరాన్ని అక్షయతను ఇక్కడ ఉండగానే ధరించుకుంటున్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కడబూర మోగుతుంది. దేవుని శబ్దం ఆనాడు దేవుని బిడ్డలు ఆ శబ్దాన్ని విని వారు దీటిళ్ళను చక్కగా వెలుచుకుని ఉంటారు. బుద్ధి కలిగిన కన్నికలు బుద్ధి లేని వారు వారు ఏమంటారు చెప్పండి? బుద్ధి కలిగిన కన్నికలు తమ ఆత్మలో నిత్యము దేవుని ఆరాధించే వారు వెలుగుతూనే ఉంటారు. ఎవరి దీపాలు వారు పట్టుకునే వెళ్ళాలి. అంతేగాని మనం ఒకరు దీపం పట్టుకుని నలుగురిని తీసుకెళ్తాం కాదు. మనం ఒకరు పట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సీకట్లో నలుగురు వెళ్ళచ్చు. అక్కడ కాదు. ఎవరి దీపం వారే. ఎవరి దీపం వారు పట్టుకుని ఆ రోజు తల్లిది తండ్రికి రాదు, బిడ్డది తల్లికి రాదు. ఎవరి దీపములు వారు పట్టుకుని ఆ రోజు సిద్ధపాటు కలిగి ఆ శ్రమ దినాన నీవు ఓర్పు కలిగి ఆ శ్రమలో నిన్ను దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రము. అలాగే అందుగురించే దేవుడు అంటున్నాడు, నీ పేరు ఎక్కడ రాయబడి ఉందో చెప్పండి. ఆ మహాపట్టణములో నూతనమైన యెరూషలేమును పట్టణములో నా దేవుని పట్టణపు పేరు నా కొత్త పేరును మన పేర్లు ఈ పేర్లు ఉండనే ఉండవు. అక్కడ ఇక్కడ ఎలాంటి పేర్లు ఉన్నాయి చెప్పండి? అనేక రకాలైన పేర్లు, ముద్దు పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి నాలుగు పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి నాలుగు పేర్లు. ఈ పేర్లన్నీ కూడా ఇక్కడ ఏమవుతాయి చెప్పండి? తుడిసివేయబడతాయి. అక్కడ పరలోకములో నీ కొరకు కొత్త పేరు దేవుడు రాస్తున్నాడు. ఆ పేరులో నీవు దాఖలై ఉండాలి. ఆ శ్రమలో నీవు ఓపిక కలిగి ఉండాలి. ఆ దినాన నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ దినము కొరకే ఈ భూమి మీద అనేక హెచ్చరికలు, రాబోయే తీర్పును తప్పించుకోవటానికి, జరగబోయే ప్రతి తీర్పును తప్పించుకున్నట్టుకు మనిషి కుమారుని ఎదుట మీరు శక్తివంతులుగా నిలబడాలి. దేవునికి స్తోత్రము. అలాగే అందుకే మన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద మనము పుట్టి జన్మించింది రక్త మాంసాలు కలిగిన వారిగా పుట్టాము. ఈ శరీరములో అనేక హేయమైన క్రియలు చేశాం. మన ప్రభు కూడా రక్త మాంసాలు కలిగిన వాడిగా పుట్టాడు. ఈ పాపాలు జయించాలి అంటే, ఈ పాపాలను ఏ రీతిగా జయించాలో ఆయన శరీరధారి అయిన దినములలో చదవండి. శరీరధారి అయిన దినములలో ఎబ్రిలకు రాసిన పత్రిక 7 చూడండి. ఆ ఎలా రోదనముతో కన్నీటితో చూడండి, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు ఆయన కలిగి ఉండినందున ఆయన అంగీకరించబడి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిపూనుడై ఏ పాపము ఎరుగని దేవుడు. ఆయనకే అంత ప్రార్థన అవసరమైతే మనము ఘోరమైన పాపులు. ఒక రకం చెప్పాలండి, మనకెంత ప్రార్థన అవసరం, మనకి ఎంత ప్రార్థన కావాలి. ఈరోజు ఆ పరలోకములో ఆయనతో పాటు నివాసం చేసే శక్తి మనం పొందుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే ఆయన వాక్యము నిమిత్తము నీవు శ్రద్ధ కలిగి అనుదినము ఈ లోక శ్రమలు, ఈ లోక నిందలు, ఈ లోక అవమానాలు దేవుని వాక్యము చేత గద్దించినప్పుడు వారు నన్నంటారా, దైవ సేవకుడు నన్ను అంటాడా, లేకపోతే నా పక్కనున్న సహోదరి అంటదా అని చెప్పి వారి మీద వీరి మీద నీవు అలగటం కాదు. ఆ దినాన నీకు దేవుడే అన్నారు చెప్పండి, దేవుడు నిన్ను శోధించి నీ మీద ఆ యొక్క అపనింద పోగొట్టడానికి, నిన్ను ఆ యొక్క బలహీనమైన హృదయంలో నుంచి బలపరుస్తానికి, ఆ శోధనలు ఆ సమస్యలు కలగచ్చి నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి ఇన్ని ప్రణాళికలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన బిడ్డగా నువ్వు స్వీకరించే వ్యక్తివైతే, అంగీకరించబడిన వ్యక్తివైతే, తక్షణమే దేవుని చిత్తానికి నీవు లోబడతావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి,
లోకా సువార్త 10వ అధ్యాయము 17 లో ఆ తెలియబరుస్తున్న వాక్యం చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి సంతోషముగా యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశములో నుండి పడుట నేను చూచితిని ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు నేను శత్రువు బలమంతటి మీద మీకు నేను అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాను.